ఈ కమిటీలు అంటే ఎలక్షన్ స్టంట్ ఇదంతా, కమిటీస్ అంతా అంతే. ఇప్పుడు మా మైనార్టీలకి 4.5 ఏళ్ళు ఊరికే ఉన్నారు. ఇప్పుడు జస్ట్ 3 నెలల ముందర మంత్రి పోస్ట్ ఇచ్చారు. ఏం ప్రయోజనం అవుతుంది అది ఊరికి అంటే మభ్య పెట్టడానికి? మా వరకు అయితే మేము నేనైతే అది అనుకుంటున్నాం. చంద్రబాబు నుంచి చాలా అద్మానం, వేస్ట్ క్యాండిడేట్, చాలా వేస్ట్ క్యాండిడేట్. ఆయన పోతేనే మనకి చాలా వర్షాలు వచ్చేది కూడా. ఆజాద్ వర్షాల గురించి, చాలా వర్షాలు ఆజాద్నారు. అదైతే 100% రాంగు, రాంగ్ చాలా రాంగు. అవి అయితే వాళ్ళ వాళ్ళకి మాత్రమే సద్వినియోగం చేసుకుంటారు, మిగతా వాళ్ళకి ఎవరికి సద్వినియోగం కాలేదు అవి. అది మాత్రం ఏదైనా కానీ ఏది ప్రతి ఒక్కటి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే సద్వినియోగం అయితేనే, మిగతా వాళ్ళకి ఎవరికి సద్వినియోగమే కావడం లేదు. అయ్యో ఇప్పటికే సర్వనాశనం చేసినాడు, ఇంకేంది మనం చేసే వాళ్ళని. టీడీపీలో మొత్తము వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఇస్తున్నారు కానీ ఎవరికి ఇవ్వలే. వాళ్ళ కార్యకర్తలే చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాలు వేస్తున్నారు, ఒకటి కాలు తుతున్నారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో దాంట్లో భూములను తొక్కుతున్నారు కానీ ఈ యొక్క వేరే ఎవరైతే కాంగ్రెస్ కానీ తర్వాత ఇది వైఎస్ఆర్ ఉన్నట్లు భూములు తొగలే. దాన్ని ఇప్పుడు ఉనికి చూపడానికే, ప్రజలను ఆకర్షించడానికే ఆ పని చేస్తున్నారు కానీ అవి కావు. అది కయ్యేది లేదు, పేది లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్ వస్తారు కానీ తెలుగుదేశం మాత్రం రాదు. ప్రత్యేక హోదా గురించి మాకు చంద్రబాబు నాయుడు రిటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చిన సమస్యల గురించి మా విద్యార్థులు కానీ మా ఆటో సమస్యలు కానీ ఏ విధంగా ఇప్పుడు ఏది న్యాయం జరగనుందా? ఎక్కడ పోయినా కమిటీ నెంబర్లు పోతే మా టీడీపీ కండవా వేసుకోండి, మీరు దేవదేశంగా మీకు టీడీపీ కండవా వేసుకుంటే మీకు పథకాలు కానీ వెంటనే అందిస్తారని చెప్తున్నా అంటున్నాడు. ఏ కమిటీ నెంబర్ దగ్గర పోయినా అదే 2000 పెంచినీ కోసము జగన్ గారు చెప్పిన వల్లే మీరు 2000 ఇస్తున్నారు. లేకపోతే ఇంతకుముందు 2.5 సంవత్సరం ఎందుకు చేయలేకపోయినారు? అందుకు మేడం అభివృద్ధి అయితే ఎక్కడ జరగదు, అంతా సినిమా గురించి జరిగిపోయింది మేడం. ఇక్కడ అంతా బయల మూసి సినిమా చూపించినట్టుంది, సినిమా సెట్టింగ్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముసలి వాళ్ళకు 2000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది ముందు నుంచి ఇచ్చింటే బాగుండు కదా? ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఇస్తే ఎట్లయితుంది అది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీస్ అయితే ఏం అభివృద్ధి చెందలే. ఇంకోటి వచ్చేసి అన్ని మబ్బు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ ఆ కులానికి మాత్రమే లబ్ధి చేకూర్చే విషయంలోనే పరిపాలన చేస్తున్నాడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీస్ విషయంలో ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. ఇంకా ఆయన చేస్తుండేదాన్ని ఏదో సందర్భం బట్టి పనులు చేసుకొని పోయే పనులే చేస్తున్నాడు కానీ ఏం పాలన 4.5 సంవత్సరం అని చూస్తూనే ఉన్నాం మనము. ఏమే కానీ పట్టించుకోలేదు, నిరుద్యోగ వృత్తి కానీ ఏందన్నా కానీ ఏం ఇచ్చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2000 పింఛన్ ఇస్తామంటే ఈరోజు 2000 రూపాయలు పింఛన్ ఆయన ఇచ్చేసారు. నిరుద్యోగులు కానీ ఈరోజు ఉద్యోగాలకి పాపం వాళ్ళు లేక చాలామంది అంత వేరే చోట పనిలో పోతున్నారు పాపం. ఏడిచ్చినారు, ఉద్యోగాలు ఎవరికి లేదు. 4.5 సంవత్సరం అవుతుంది, ఏం ఆడే ఎవడే ఇయ్యలేదు అసలు ఎవరికైనా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.